ఈ జాతకాలు అనే అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు చాలా కాలం క్రితం మా తాతల తయ సమయంలో వాళ్ళ కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన జాతకంలో కేతుగ్రహము మరియు మాంది అనేటువంటి ఉపగ్రహము ఆద్ర అనేటువంటి ఉపగ్రహము ఈ మూడు కలిసి ఉంటే ఇబ్బందికరమైన పరిణామాలు సంప్రాప్తిస్తాయి దుష్టశక్తుల యొక్క ఆవాహన వల్ల దుష్టశక్తుల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది సూర్యనారాయణమూర్తి గారికి సావిత్రమ్మ గారికి ఏకైక కుమారుడు రామ్మోహన్ రావు చక్కగా చదువుకుంటున్నాడు ఏపీబిఎస్సి ఎగ్జామినేషన్స్ కూడా వ్రాశాడు ప్రిలిమరీ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు పెళ్లి చేద్దామని చెప్పని ఇంట్లో వాళ్ళు అనుకొని ఈ రామ్మోహన్ రావు జాతకం తీసుకొని మా గురువుగారి దగ్గరికి వచ్చారు గురువుగారు జాతక పరిశీలించి ఇతర జాతక ప్రస్తుతం ఏమీ బాగాలేదు నాలుగు నెలల పాటు ప్రతిరోజు కూడాను శివాలయంలో అభిషేకం చేయించి ఆ తీర్థాన్ని ఇవ్వండి పిల్లవాడు ఊరు దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు అంతగా వెళ్ళాలనుకుంటే ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళండి ఈ రక్షా కక్కడం కట్టుకొని బయటికి వెళ్ళండి అని రక్షా కక్కడాన్ని ఇచ్చారు ఇది మామూలు అప్పుడు కట్టుకోవద్దు ఊరి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కట్టుకోండి అని కూడా చెప్పారు వీళ్ళు చాలా బాధపడ్డారు అబ్బాయి జాతకం గురించి ఇలా చెప్పారండి పెళ్ళి అవుతుంది పెళ్ళికి ముహూర్తం పెడతారు బాగుందని చెప్పి అనుకుంటే ఇలా అన్నారు ఏమిటని చెప్పని వాడు చాలాసేపు బాధపడి ఇంటికి వెళ్ళారు తాతగారు గురువుగారు చెప్పారు తప్పకుండా అతను మంచి వదులు వస్తాయి ఇతనికి ప్రస్తుతం గ్రహతులు బాగాలేవు నాలుగు నెలలు ఓపిక పట్టండి మీరు కంగారు పడొద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పారు సరే ఇంటికి వచ్చారు ఇక్కడ మా వంశానికి మా కులానికి వచ్చిన ఆచారం ఏంటంటే మేము ఆ రాజ్యంలో శివార్చన ఎక్కువగా చేస్తూ ఉంటాం మాకదే ప్రధానమైనది ఈ మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ వారి వారి తండ్రులు తల్లు కానీ ఎవరైనా కానివ్వండి ఈ దేశమంతా కూడా తిరుగుతుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊళ్ళో ఉండి శిష్యులు ఏర్పరిచిన కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ శివాచార్య చేసి శివుడు గురించి శివపురాణం గురించి సవివరంగా వాళ్ళకి తెలియజేసి ఆ ఊళ్ళో ఓ పదిహేను రోజుల్లో నెల రోజులు ఉండి ఆ పూజాధికారాన్ని కూడా నిర్వహించి వేరే ఊరికి వెళ్ళటం అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళటం అలా కొంతకాలం వెళ్ళిన తిరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి రావటం ఈ రకంగా శివభక్తిని ప్రచారం కోసం వినియోగించేవాళ్ళు శిష్యులు ఇచ్చినటువంటి దక్షిణలతోటి జీవనం గడుపుకునేవాళ్ళు అఖండమైనటువంటి శివభక్తులు షట్కాల శివపూజా దురంధులు మంత్రంతో కానీ యంత్రంతో కానీ మాటతోటి కానీ ఏదైనా సాధించగలిగేవాడు పెన్నానది ఉధృతంగా వస్తున్నటువంటి సమయంలో పెన్నానదిని రెండుగా దారిచ్చే విధంగా చేయగలిగారు వాంశ్రీకులు మునుగులు గారు అక్కడ వరద ప్రాంతాల్లో పర్య పర్యవేక్షిస్తానికి వస్తున్నటువంటి కలెక్టరు ఆగిపోయాడు దాటిచ్చే వల్ల నీ ఎవరు లేరు ఎంత అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ సమయంలో ఆయన మంత్రబలంతో పెన్నా నదిని రెండుగా విభజించాడు మధ్యలో దారి వచ్చింది కలెక్టర్ గారిని దాటిచ్చారు నెల్లూరులో మూడు అగ్రహారాలు రాసిచ్చారు అది ఇప్పటికీ మెడ్రాస్ గెజెట్స్లో ఉంది వాళ్ళ యొక్క శక్తి అది వాళ్ళ యొక్క భక్తి అది వాళ్ళకున్న మంత్ర పట్టుతో ఉంది సరే మా గురువుగారు సంచారానికి వెళ్ళారు ఈ రామ్మోహన్ రావు ఇంటికి వచ్చాడు ఓ పదిహేను రోజులు పోయిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకి దేవుడి గూట్లో గంటల శబ్దం వినిపించేది ఏమిటి గంట శబ్దం అని చెప్పి అనుకున్నాను రెండు రోజులు ఎవరు పట్టించుకోరా మూడో రోజు గంట శబ్దం ఎక్కువగా ఉంటే పట్టించుకొని ఏంటా అని చెప్పని చూస్తే ఏమీ లేదు అక్కడ మళ్ళీ మరుసటి రోజు చూస్తే అదే పన్నెండు గంటలకి అదే సమయానికి గంటలు పోవటం ఎవరూ లేకపోవటం ఇంటిలో పాదరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది భయపడ్డారు ఇక అట్లా కాదని చెప్పని తాళాలు కూడా వేసి మెల్లిగా మనం రంధ్రంలోంచి చూద్దాం ఏం కనపడుతుందో అని రామ్మోహన్ రావు తలుపుకి తలా నుంచి లోపలికి చూస్తున్నాడు పన్నెండు అయింది పన్నెండు గంటలు కొట్టింది తర్వాత అని చెప్పని ఆ తలుపు ఒక దెబ్బను ఊడి కింద పడింది ఆ దెబ్బతో రామ్మోహన్ రావు కూడా దెబ్బతీలి కింద పడ్డాడు సరే మంచం మీద పడుకోబెట్టారు ఏదో సపర్యలు చేశారు అయిపోయింది మరుసటి రోజు నిద్ర లేచాడు ఆ పనిచేసి ప్రవర్తన మారిపోయింది సిగరెట్ కాల్చడం అతనికి అలవాట్లే సిగరెట్లు సిగరెట్ కాల్చడం తల్లూతనే మాట్లాడుకోవటం తనలోతనే నవ్వుకోవటం ఈ విధంగా చేసేవాడు శ్మశానానికి వెళ్ళటం అక్కడ బావిలో స్నానం చేయటం హోటల్కి వెళ్ళి భోజనం నేర్చుకోవటం అక్కడ కూర్చొని శ్మశానంలో తింటాం అక్కడ సమాధుల మీద కూర్చొని సిగరెట్ కాల్చడం ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుకోవటం పులిదూదలు లాంటివి ఇట్లా చేస్తున్నాడు ఊరంతా తెలిసిపోయింది రామ్మోహన్ రావు పిచ్చెక్కిందని తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేదు ఏమిటి చేతికొచ్చిన పిల్లవాడు ఇట్లా అయిపోయాడు ఏదైనా సలహా ఆడుదామంటే తాతగారు లే మా గురువుగారు లేరు సంచారం వెళ్ళారు ఆయన తెలిసిన భూత వైద్యుల్ని మంత్రశాస్త్రవేత్తల్ని వాళ్ళని వెళ్ళని అందరినీ పిలిచాడు అందరికీ చూపించాడు ఏ రకమైనటువంటి మార్పు లేదు పైగా వచ్చినటువంటి సిద్ధాంతుల్ని మంత్రశాస్త్రవేత్తల్ని వైద్యుల్ని ఈ రామ్మోహన్ రావుని ఆవగించినటువంటి దుష్టశక్తి సావచ్చత కొట్టి పంపించేది దాంతో వైద్యులు రావటానికి కూడా భయపడ్డారు సరే రామ్మోహన్ రావుకి ఒక లెటర్ వచ్చింది ఏమంటే ఏపీబిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుకోవడానికి ఫైనల్ ఇయర్ ఏబిబీఎస్సి ఫైనల్ ఎగ్జామినేషన్కి రమ్మనమని ఎగ్జామినేషన్ రాశాడు తర్వాత రిజల్ట్ వచ్చే పాస్ అయ్యాడు ఇంటర్వ్యూకి రమ్మనమని చెప్పని కాల్ వచ్చింది ఒక పిచ్చగాడి మాదిరిగా ఇంటర్వ్యూకి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి బ్రహ్మాండంగా సమాధానం చెప్పాడు నువ్వు ఇక్కడికి ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావో చెప్పగలవా అన్నారు ముప్పై ఆరు మెట్లెక్కి వచ్చాను అని చెప్పి చెప్పాడు వాళ్ళు గంటసేపు రకరకాల ప్రశ్నలు అడిగితే అన్నిటికీ ఇంగ్లీషులో కూడా సమాధానం చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు రామ్మోహన్ రావు ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చి చూడబోతే రోజు రోజుకి పెరిగిపోతుంది మా తాతగారు వచ్చారు సంచారం నుంచి మా గురువుగారు సంచారం నుంచి వచ్చారు ఆ తాతగారిని ఎక్కడ ఉంచవా గురువుగారు మా గురువుగారు సంచారం నుంచి వచ్చారు మూర్తి గారు వివరంగా అన్నీ చెప్పారు సరే రేపు నేను మీ ఇంటికి వచ్చి బాయి చూస్తాను అన్నాడు గురువుగారు వచ్చారు రామ్మోహన్ రావునితో మాట్లాడారు అక్కడ నాగబంధంతో వాళ్ళ పూజా గది ముందు ఒక చక్రబంధం వేశారు రామ్మోహన్ రావు తెచ్చి కూర్చోబెట్టమన్నారు రామ్మోహన్ రావు వచ్చి కూర్చున్నాడు జంకు లేదు గొంకు లేదు ఏమి లేదు క్యాజువల్గా కూర్చున్నాడు ఏమిటి నువ్వు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు ఆవాహించావు నీకేం కావాలి నాకేమీ అక్కర్లేదు నీ మంత్రాలు నన్నేం చేయలేవు నేను వేదం చదువుకున్నవాడిని నాకు వేదం బాగా తెలుసు వేదకతువులు బాగా తెలుసు నీ మంత్రాలు నీ పూజలు నీ అనుష్ఠానం ఏది కూడా నా మీద పనిచేయదని కూడా నాకు తెలుసు నేను ఈ రామ్మోహన్ రావుని శ్మశానానికి తీసుకెళ్తాను ఇతని శరీరం దహనం అయిపోయిన తర్వాత ఇతను సరిపోయిన తర్వాత వేరే శరీరంలో ప్రవేశిస్తాను సరే ఈ రామ్మోహన్ రావుని నువ్వు ఎందుకని ఆవహించావు దీని ప్రత్యేకమైన కారణం ఏంటి అని అడిగారు గురుగారు ఇతని జాతకంలో నడుస్తున్నటువంటి కేతు ఆత్రపహార మాంది అనే ఉపగ్రహాలు ప్రభావం ఇతని జాతకం చాలా బలహీనంగా ఉంది అందుకని ఇతన్ని నేను ఆవగించడానికి అవకాశం లభించింది నేను దొరకబుచ్చుకున్నాను ఆవగించాను అన్నాడు సరే ఇంతకు నువ్వేం సాధించి తలుచుకున్నావు అన్నాడు సాధించదలుచుకున్న ఏమీ లేదు రామ్మోహన్ రావని చంపేయటం ఒక్కటే నాకు ప్రస్తుతం ఉన్నటువంటి పని అంతకుమించి ఏమీ లేదు నేనేమి నీకు భయపడి ఈ విషయాలేం చెప్పట్లా నీకంటే మంత్రాలు నాకు బాగా తెలుసు కానీ ఈ మడలో ఉన్న శివలింగం మీద ఉన్న గౌరవంతో ఈ విషయాలు చెప్పాను అన్నాడు గురువుగారితో రామ్మోహన్ రావు సరే అని గురువుగారు లేచి వచ్చారు సూర్యాని చెప్పారు రేపు ఉదయం పది గంటలకి మా ఇంటికి తీసుకురాను తీసుకొచ్చారు మామూలుగా చక్రబందం వేశారు కూర్చోబెట్టారు మామూలుగా జంకు గంకు లేకుండా కూర్చున్నాడు ఏ నిన్ను అడిగావు అడిగిన సమాధానం చెప్పాను మళ్ళీ ఇప్పుడు నేను కొత్త వేషం అన్నాడు గురువుగారు ఒక ఐదు నిమిషాలు జాలంలో ఉండి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఎప్పుడు పోతావు నువ్వు పోవాలంటే ఏం చేయాలి నిన్న చెప్పానుగా అన్నాడు నిన్న చెప్పింది సరిపోదు వివరంగా చెప్పు నువ్వు రామ్మోహన్ రావును వదిలి వెళ్ళిపోవాలి ఒకటి రెండు నువ్వు చెప్పినట్టుగా ఇతనికి గ్రహగతులు బాగాలేని కారణం చేత నువ్వు ఆవోహించావంటే నమ్మేదండి నేనేం కాదు దీనికి వేరే కారణం ఉంది అది నువ్వు చెబుతావా నీతో చెప్పిస్తామంటావా ఏ అంత మంత్రశక్తి నీకు వద్దా అన్నాడు ఉంది చూస్తావా అని చెప్పని అన్నాడు పడపడ గదిలోకి వెళ్ళి గురువుగారు వీరభద్ర కట్టుకొని తీసుకొచ్చారు నెత్తిన పెట్టారు పెట్టేటప్పటికీ రామ్మోహన్ రావు గజ 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 గజల ఉనికిపోయాడు ఒంటి నిడ్డ చెవట కారిపోయింది తల ఎత్తలాపోతున్నాడు విపరీతమైనటువంటి భయపడుతున్నాడు గురువుగారు నేను ఈ మంటల పరిస్థితి నేను ఈ మంటలు పరిస్థితి కత్తి తీసేయండి కత్తి తీసేయండి అన్నాడు మరి ఉన్నమ్మాడు చెబుతావా అన్నాడు చెబుతాను చెబుతాను తప్పకుండా చెబుతాను ముందు కత్తి తీసేయండి అన్నాడు ఏమిటన్నాడు నా పేరు రామశర్మ నేను వేదం బాగా చదువుకున్నాను మాది నెల్లూరు జిల్లా జొన్నవాడ మా నాన్నగారి పేరు సుబ్బరామయ్య మా అమ్మ పేరు మంగతాయారు వాళ్ళిద్దరికీ నేను ఒక్కడే కొడుకుని నేను బ్రిలియంట్ స్టూడెంట్ని ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అవ్వాలని చెప్పని నా కోరిక దానికోసం నేను కృషి చేస్తున్నట్టే నేను ఎక్కడ కలెక్టర్ అవుతాను అని నా స్నేహితులు ఐదుగురు నన్ను చంపి తీసుకొచ్చి మామిడి తోటలో పాతి పెట్టారు ఆ మామిడి తోటని ఈ సూర్యనారాయణ గారు కొనారు అందుకని చెప్పని నేను ఇతరులను ఆవాహించాను ఏంటంటే ఆ మామిడి తోటలో ఉన్నటువంటి నా శవాన్ని బయటికి తీసి ఆ గంగా గంగానదిలో కలపాలి నేను ఇబ్బంది పడకుండా ఉండటానికి గైలో నాకు పెండం పెట్టాలి గంగానదిలో తిలోదకాలు ఇవ్వాలి నా పేరు మీద అన్నదానం జరగాలి నా ఆత్మశాంతికి చేయగలిగిందంతా చేయాలి ఇదంతా మీకేదో చెప్తున్నారంటారా వీళ్ళు నా సగోత్రీకులు మాది కాసబస గోత్రం వాళ్ళది కాసబస్సు గోత్రం అందుకనే నేను వెళ్ళిన ఆవగించాను రామ్మోహన్ రావుని ఆవగించాను ఇది చేయండి నేను వెళ్ళిపోతాను దీని విరుద్ధంగా జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి ఆలోచించుకో అన్నారు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఈ రామోహన్ నాని వదిలే క్షణంలో వెళ్ళిపోతాను నేను చెప్పిన పని చేసింది నాకు కావాల్సింది నా ఆత్మశాంతి సరే కట్గా తీసేశారు మామూలుగా కూర్చున్నాడు అతను చెప్పినట్టుగానే ఆ మా మామిడి తోటలో తవ్వారు ఎముకలు ఉన్నటువంటి ఒక పంజరం బయటపడింది చేయవత్స సంస్కారాలు గంగానదిలో చేశారు గాయాశాదం పెట్టారు పిండ ప్రధానాలు ఇచ్చారు ఇంకా చేయవచ్చుల కతువులన్నీ కూడా దగ్గరుండి గురు మా మా గురువుగారు చేయించారు అతను చెప్పిన మాట ప్రకారమే ఆవహించినటువంటి ఆ యొక్క దుష్టశక్తి వెళ్ళిపోయింది రామ్మోహన్ రావు మామూలు మనిషి అయ్యాడు జరిగిందంతా మెల్లిగా చెప్పారు మనిషి కుదరపడ్డాడు దారుణ పడ్డాడు ఇంతలోకి ఏబిపిఎస్సిలో ఇతను పాస్ అయినట్టు సబ్ కలెక్టర్ ఉద్యోగం వచ్చినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి అందింది మంచి అమ్మాయిని చూసి గురువుగారే వివాహం చేశారు వాళ్ళ జీవితం చాలా బాగుంది అందుకని జాతగా చూడటం వల్ల నిష్ణాతులైన వాళ్ళకి చూపించడం వల్ల వ్యాపార ధోరణి లేని వాళ్ళకి చూపించడం వల్ల ఖచ్చితంగా దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి శాస్త్రకారుల్లో మంచివాళ్ళు ఉండకపోవచ్చు దొంగలు ఉండొచ్చు తోడుపోతులు ఉండొచ్చు కానీ శాస్త్రం మాత్రం వాస్తవం ఇది ఖచ్చితమైనటువంటి నిజం శాస్త్రకారుడు తప్పుడు వాడైతే కావచ్చు కానీ శాస్త్రం ఎప్పటికీ తప్పుడుది కాదు ఉపయోగించుకుంటే ఉపయోగపడేది సర్వేజన సుగరభంతో ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి